మన దగ్గర ఉన్న రెండు వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మన వాళ్ళు ఇమీడియట్లీ మనము ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ నలుగురు కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్తోనే చనిపోవడం చెప్పి మన నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ దగ్గర మనము A1 and A4 దగ్గర, ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చిన్న కేసులు, చింతకుంటల చిన్న కేసుల దగ్గర మనము రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక ఎస్ఐకు, ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్లో మొత్తం వాళ్ళు నలుగురు అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని కూడా ఇప్పుడే మనము ఇక్కడ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని మనము మహబూబ్నగర్ హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తోని మనము పోస్ట్మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంచెం అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు, అవి కూడా కొంచెం అరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంచెం మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరి పైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చిన డేటా పైన ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేదేమంటే ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టొద్దు, పేరును కూడా బయట పెట్టొద్దు అని చెప్పి మీకు మరీ కోరుతూ, మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేము. మనం ఇంకెస్ట్ పిఎంఈ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఇంకా మనము చెప్పాలి.